यादाद्रि भुवनगिरी जिल्ला राजापेट मंडल में बसंतपुर ग्राम में तम स्थल में वैकुंठ धाम एर्पाटु चेयद्दनी बाधितुलु मोरपेट्टुकुंटुन्नारु 40 సంవత్సరాల నుండి పట్టా భూముల్లో ఉంటున్నామని ఈ భూమి తప్ప మాకు వేరేది లేదన్నారు ఇక గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు మా పూర్వీకుల నుంచి దహన సంస్కారాలు ఇక్కడే నిర్వహిస్తున్నామని అన్నారు ఇరు వర్గాల మధ్యలో నలికిపోతున్న బాధితులు ఇక జిల్లా కలెక్టర్ ఆర్టీఓ జిల్లా పంచాయతీ అధికారి మండల తహసీల్దార్ అందరి అధికారులను కలిసి లిఖితపూర్వకంగా పత్రాలు సమర్పించి రిసీవ్ కాపీలను తీసుకోవడం జరిగిందన్నారు ఇక ఫలితం శూన్యం కనిపిస్తుందన్నారు చివరకు కోర్టు నుండి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నామని బాధితులు వాపోతున్నారు ఇక ఈ సమస్య పరిష్కారం ఎలా తీరుతుందో మరి గ్రామ అధికారులు పరిష్కరిస్తారా జిల్లా అధికార యంత్రాంగం మండల అధికార యంత్రాంగం పరిష్కరిస్తారా చూడాల్సిందే మరి ఇక ఎమ్మెల్యే ఎంపి జిల్లా నాయకులు మండల నాయకులు ఎవరు పరిష్కరిస్తారు అనేది వేచి చూడాల్సిందే ఇక ఈ విషయాన్ని రాజాపేట మండల తహసీల్దార్ని వివరణ కోరగా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సర్వే నంబర్ 17 లో ప్రభుత్వ భూమిలో 10 గుంటల భూమిలో వైకుంఠ ధామం నిర్మించామని తెలియజేయడం జరిగిందని తెలిపారు ఇక పట్టాదారుని భూమిలో వారి యజమాని అనుమతి లేనిది నిర్మాణం చేయవద్దని తెలిపారు ఇక పంచాయతీ అధికారులు వివరణ కోరగా గ్రామస్తులు సలహా సూచనల మేరకు మేము నిర్మిస్తున్నామని పూర్వకాలం నుంచి ఉన్నది ఎవరైనా కోరుకుంటారు మా పూర్వీకుల పక్కనే మాకు పెట్టాలని ఆ కోరిక మాది ఆ దాన్నే ఈయన అడ్డం పడుతున్నాడు ఇప్పుడు మీరు ఇంకా వేరే వాళ్ళని కూడా బీసీలను కూడా అడగండి ఊళ్ళో ఎవ్వళ్ళైనా అడగండి ఇది కరెక్టా కాదా ఒక వాట కింద వచ్చింది అయితే ఇది ఒక పెద్ద వర్రే ఒక వర్రే ఈ వర్రే అయితే మేము కనీసం మా తాతలు ముత్తాతలు 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 ఒక 200 సంవత్సరాల నుంచి ఇక్కడనే పెడుతున్నాం అయితే ఇప్పుడు మా ఇప్పుడు మెండు రాజిరెడ్డి మెండు జోగిరెడ్డి వాటకి ఇది వచ్చింది వచ్చినా కూడా ఇది బఫర్ జోన్ అని చెప్పేసి ఈ వాటర్ ఎక్కడ పోతాయి అంటే మఠంపెల్లికాడ కలుస్తాయి కృష్ణానదిలో కలుస్తాయి ఇది ఆ విధంగా వీళ్ళు అప్పటి నుంచి కూడా 200 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తారు ఈ 40 సంవత్సరాల కింద ఈ గుండ్లపల్లి లక్ష్మీనరసింహ అనేట ఆయన అబ్జెక్షన్ చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఎంత అయితే పాస్బుక్ ఉందో దాన్ని కొలుచుకొని ఎక్స్ట్రా భూమి కూడా మాకే వస్తుంది కదా అట్లా కూడా మేము చెప్పినాం దానికి ఒప్పుకుంటలేడు నువ్వెవడి కొలవడానికి నీకేం హక్కు ఉన్నది అట్లా అబ్జెక్షన్ పెడుతున్నాడు మొన్న కూడా ఇప్పుడు ఆయన అబ్జెక్షన్ పెట్టినప్పటి నుంచి కూడా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినారు అయినా మేము పెట్టినాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడనే పెడతాం అది ఇది మా తాత ముత్తాతలు సంపాదించింది ఆ రోజు మేము ఇస్తేనే తీసుకున్నాడు ఆయన చెప్పే కొన్నాడు చూసే కొన్నాడు విన్నావా అది మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వము ఆపుతాము అని చెప్పాడు అయినప్పటికీ కూడా మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ ఉసుకే మళ్ళీ పోతే కంకర మళ్ళీ పోతే ముగ్గు కూడా పోయడం జరిగింది వీటన్నింటికీ కూడా కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేయాలి దీన్ని ఆపగలరని మా యొక్క పట్టాభూమిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికని ఆపగలరని సర్పంచ్ పై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని లేని ఎడల సర్పంచ్ కలెక్టర్ ఆఫీస్ ముందే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ జిల్లా రాజాపేట మండలం బసంతపురం గ్రామం మా ఇంటి పేరు గుళ్ళపల్లి లక్ష్మీనరసయ్య మా మామయ్య మా అత్తమ్మ లక్ష్మి వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటూ సర్పంచి మా మీద ఆడవాళ్ళని కూడా చూడకుండా దౌర్జన్యంగా 50 తీసుకొచ్చి మా మీద అత్యాచారాలుగా బ్లౌజులు చింపడం చీరలు చింపటం వాళ్ళని తీసుకొచ్చి మా మీద తోలటం మా మగవాళ్ళు లేనప్పుడు మేమున్నప్పుడు వచ్చి మా మీద దౌర్జన్యం